ఈ భూమండలంపై వింతలు విడ్డూరాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. దేవుడున్నాడని నమ్మేవారు వాటిని దైవశక్తిని భావిస్తే, దేవుడిపై నమ్మకం లేని వారు దాన్నంతా సైన్స్ కింద కొట్టిపారేస్తారు. అయితే మానవుడు ఊహకందని కొన్ని ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అనేక చోట్ల రుజువైంది కూడా. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా దేవుడి మహిమలు ఉంటాయని భావించేవాళ్ళు కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూసి మనసు మార్చుకున్న ఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా భారతదేశంలో ఇలాంటి వింతలు అద్భుతాలు ఎక్కువ అని చెప్పుకోవాలి. అలాంటి అద్భుతం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది. బిలాస్పూర్ పరిధిలోని దౌజా గ్రామంలో పసిగందు ఇప్పుడు అమ్మవారిగా పూజలు అందుకుంటోంది. కనీసం నెల రోజులు కూడా లేని ఆ పాప మూడు చేతులతో పుట్టడమే అందుకు కారణం. సాధారణంగా మనుషులకు ఉండేది రెండు చేతులే, కానీ దౌజా గ్రామంలో శివకుమార్ సాహు, రాధికా సాహు అనే దంపతులకి కొన్ని రోజుల క్రితం అమ్మాయి పుట్టింది. నెల నిండిన రాధికా సాహు ఇంటి వద్దనే ప్రసవించింది. అందరిలా కాకుండా ఆ పసికందుకు మూడు చేతులు ఉన్నాయి. తమ పాపకి మూడు చేతులు ఉన్నాయని గ్రహించిన సాహు దంపతులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే వైద్యులు ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పలేకపోయారు. గ్రామస్తులు మాత్రం ఇది ఖచ్చితంగా దైవలీలని భావించారు. జగన్మాత తమ గ్రామంలో జన్మించిందని, శివకుమార్ రాధిక దంపతులు ఎంతో అదృష్టవంతులను కొనియాడారు. అంతేకాదు, ఆ చిన్నారికి పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి ప్రతిరూపంగా భావించి నిత్యం పూజలు జరుపుతున్నారు. అంతేకాదు, ఆ పాప పుట్టిన కొన్ని రోజులకే గ్రామంలో ఎన్నో మంచులు పలు జరిగాయని, అమ్మవారి రాకకి ఇంతకంటే సాక్ష్యం ఇంకే ఉంటుందని గ్రామ పెద్దలు అంటున్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డమే కాదు, అనేక సౌకర్యాలు కూడా ఏర్పడ్డాయట. ఇప్పుడు దౌజా గ్రామంలో శివకుమార్ రాధికల ఇల్లు ఓ పుణ్యక్షేత్రంలో మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.